లాక్డౌన్ వేళ వరుస సినిమాలతో హంగామా చేస్తున్న రామ్ గోపాల్ వర్మ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే. బోల్డ్ కంటెంట్ సినిమాలతో రెచ్చిపోతున్న ఆయన బయోపిక్ల రూపంలో పలు వివాదాస్పద కథలను ఎంచుకుంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. దీంతో కొందరు దర్శక నిర్మాతలు ఆయనపై రివర్స్ స్ట్రాటజీ ఉపయోగిస్తూ కొత్త సినిమాలు ప్రకటించారు. అందులో ఒకటే రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమాకు జర్నలిస్ట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు. జబర్దస్త్ కమెడియన్ శకలక శంకర్ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ మూవీ టైటిల్ లోగోను ప్రముఖ మహిళాభ్యుదయవాది దేవి ఆవిష్కరించగా, చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ను మరో మహిళాభ్యుదయవాది సంధ్య రిలీజ్ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, మహిళల పట్ల చాలా చిన్న చూపు కలిగిన ఓ దర్శకుడి చేష్టలు ఎండగడుతూ సీనియర్ జర్నలిస్ట్ ప్రభు రూపొందిస్తున్న రామ్ గోపాల్ వర్మ చిత్రాన్ని నేను స్వాగతిస్తున్నాను. డబ్బుల కోసం వ్యక్తిత్వ హననాలకు పాల్పడే వ్యక్తుల్ని ఏమాత్రం ఉపేక్షించకూడదు అన్నారు. రామ్ గోపాల్ వర్మ వేష, భాష, వస్త్రధారణలు, చిత్రీకరణలు, సినిమాల్లో ఆయన ముఖ్యంగా ఆయన ఏ డైరెక్టర్కైనా, ఎవరికైనా, నిర్మాతకైనా కథావస్తువు ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది. పలానా కథావస్తువు మీదే సినిమా తీయాలి, పలానా సినిమానే తీయాలని ఎవరూ చెప్పకూడదు కూడా. ఈ నిర్మాతలు, ఈ దర్శకులు, ఈ సినీ ఇండస్ట్రీ వాళ్ళు వీళ్ళు సమాజంలో లేరా? ఏ సమాజంలోకి మనం ఒక చిత్రీకరణను పంపిస్తున్నాం, ఒక కథాంశాన్ని పంపిస్తున్నాం, ఒక సినిమాని పంపిస్తున్నాం. నాకు థియేటర్లతో పని లేదు, నేను ఓటీటీలో విడుదల చేసుకుంటా, నాకు వెబ్ సిరీస్ చాలు, ఇలా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అసలు అతను ఎప్పుడు కూడా సామాజిక బాధ్యత, సామాజిక మార్పు కోసమో లేదా విప్లవాల కోసమో లేకపోతే సమాజాన్ని ఉద్ధరించే సినిమాలే తీయాలని మేము కూడా చెప్పం. నీ ఇష్టం, కానీ నీ ఇష్టం అంటే ఏంటి? సమాజాన్ని పొల్యూట్ చేసే హక్కు నీకుందా? ఓ ప్రముఖ దర్శకుడి విపరీత చేష్టలతో విసిగిపోయి తాను ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నానని, షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోందని దర్శక నిర్మాత ప్రభు తెలిపాడు. అలాగే ఈ చిత్రం కోసం తాను రాసిన పాట ఓ ప్రముఖ ఆడియో కంపెనీ ద్వారా త్వరలో రిలీజ్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. నేను రూపొందించినటువంటి రామ్ గోపాల్ వర్మ అనేటువంటి ఒక వెబ్ ఫిలిం తాలూకు పోస్టర్ రిలీజ్ అనేటువంటిది ఈరోజున ప్రముఖ ఉమెన్ యాక్టివిస్ట్, అభ్యుదయవాది, అభ్యుదయ మహిళా నాయకురాలు సంధ్య గారి చేతుల మీదుగా ఆవిష్కరించడానికి గల కారణం ఏంటనేటువంటిది మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. రాష్ట్రంలో ఎక్కడైనా సరే స్త్రీ వ్యక్తిత్వానికి కానీ, స్త్రీ ఔచిత్యానికి కానీ, ఔన్నత్యానికి కానీ ఒక భంగం వాటిల్లిన ప్రతి సందర్భంలోనూ స్పందించేటువంటి ఒక మహిళా గళం సంధ్య గారు. ఆవిడ ఈ సినిమా రామ్ గోపాల్ వర్మ అనేటువంటి టైటిల్ ఎందుకు పెట్టామో, ఎవరి గురించి పెట్టామో, ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్, అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎవరి గురించి తీసామనేటువంటిది కాబట్టి ఆ వ్యక్తి తాలూకు, ఆ దర్శకుడు తాలూకు విపరీత ధోరణిని ప్రశ్నిస్తూ, నిలదీస్తూ నేను తీసినటువంటి సినిమా. నిజానికి ఇండస్ట్రీలో పెద్దలు కానీ, ఇండస్ట్రీలో కొంతమంది ప్రముఖులు కానీ నిలదీయాల్సినటువంటి, ఎందుకంటే ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యల విషయంలో కూడా వ్యంగ్య బాణాలు విసిరి, వ్యంగ్యోక్తులు మాట్లాడి, ఇండస్ట్రీ తాలూకు ఔన్నత్యాన్ని కానీ, ఇండస్ట్రీ తాలూకు ఇంటిగ్రిటీని కూడా కించపరిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరోవైపు నాపై ఎవరో సినిమాలు తీయడమేంటి, నాపై నేనే సినిమా తీసుకుంటే పోదా అనే ఆలోచనకు వచ్చాడు రామ్ గోపాల్ వర్మ. ఒక్కటి కాదు, ఏకంగా 3 పార్ట్లతో తన బయోపిక్ అనౌన్స్మెంట్ ఇచ్చి షాక్ ఇచ్చాడు. ప్రతి పార్ట్ 2 గంటల నివిడితో ఉంటుందని ఆయన అఫీషియల్గా ప్రకటించారు.